గిరిజన భాషలు గిరిజన సంస్కృతికి సాంప్రదాయాలకు అద్దం పట్టే విధంగా కేపిఎన్ చౌహాన్ దర్శకత్వంలో సేవాదాస్ సినిమాను చిత్రీకరించారని ఈ సినిమా విజయవంతం కావాలని గిరిజన సంఘం రాష్ట్ర యువ నాయకులు లకావత్ రమేష్ నాయక్ కోరారు. ఆయన ఆధ్వర్యంలో శుక్రవారం నర్సాపూర్ పట్టణంలోని శ్రీనివాస థియేటర్ లో నర్సాపూర్ నియోజకవర్గం నుండి గిరిజనులు యువకులు పెద్ద ఎత్తున పాల్గొని సినిమాను తిలకించారు. ఈ సందర్భంగా రమేష్ నాయక్ మాట్లాడుతూ గిరిజనుల సంస్కృతి సాంప్రదాయాలు అద్దం పట్టే విధంగా సినిమాలో ఉన్నాయని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. గిరిజనులు ఉన్నత చదువులు చదివి మంచి స్థానాలలో ఉండాలని ఆయన ఆకాంక్షించారు. అదే విధంగా ప్రతి ఒక్క గిరిజన సోదరులు సినిమాను తిలకించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో గిరిజన విద్యార్థి సంఘం నాయకులు సురేష్ నాయక్, శివాజీ నాయక్, సింగర్ మదన్, గిరిజన సంఘం నాయకులు భారీగా పాల్గొన్నారు. మన శివదాస్ సినిమా చాలా సక్సెస్. మన జాతి బిడ్డ మన గిరిజన హీరో కేపిఎన్ చౌహాన్ గారు సక్సెస్ తీసారు. ఈ రోజు మన జాతి గురించి ఇలా అడవిలో బతుకుతున్నది. మన రైతులు ఎట్లా పంట పండియాలి, ఉన్నంత చదువు చదివిట మన రైతులు ఏదైనా పంట పండియాలని చెప్పేసి ఉద్దేశం ఉందండి. ఈ రోజు రైతుల గిరిజన జాతి సాంప్రదాయ బిడ్డలు చూపించిండు సినిమా చాలా సక్సెస్. ఇది అందరు మన గిరిజన జాతి చూడాలని చెప్పేసి శ్రీ దగ్గరికి దర్శనం. రామ్ రామ్, జై శివలాల్. సినిమా ద్వారా చాలా చక్కగా అర్థమవుతుంది శివదాస్ అనేసి మూవీ తీసిన కేపిఎన్ చౌహాన్ అభినందనలు చేసుకుంటున్నాం. ఇలాంటి మరి అగ్రికల్చర్ మాలాంటి ఒక అగ్రికల్చర్ మాలాంటి కల్చర్ గుర్తు చేసినందుకు మారు భారతదేశంలో మారు మోగిపోతుంది అని చెప్పి కూడా ఈ ఉద్దేశంగా ప్రజల సాక్షి కూడా చెప్తా ఉన్నాం. చాలా సక్సెస్ఫుల్ అవుతుంది అంటే బట్టి అగ్రికల్చర్ కేపిఎన్ చౌహాన్ అన్నగారు.